La 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 అందరికీ గీతా మాధవీయం 39వ వారానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వారంలోనే రంజాన్ పండగ జరుపుకున్నాం కదా. మరి ముందుగా రంజాన్ పండగ శుభాకాంక్షలు. రంజాన్ అంటే ఖీర్, బిర్యానీ, హలీం మాత్రమే కాదండి, ధార్మిక చింతన, దైవభక్తి, క్రమశిక్షణ, దాతృత్వాలు కలగలిసిన గొప్ప పండుగ రంజాన్. ఈ సందర్భంగా అందరికీ ఈద్ ముబారక్. ఇక ఇవేళ అంతర్జాతీయ మాతృదినోత్సవం కదా. మరి మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మే నెలలో 2వ ఆదివారాన్ని మాతృదినోత్సవంగా జరుపుకోవడం ఒక ఆనవాయితీగా మారింది కదా. మరి ఈ మాతృదినోత్సవాన్ని ఎప్పుడు ఎలా జరుపుకోవడం మొదలుపెట్టారు, అందుకు ఎవరెవరు కృషి చేశారు అంటే, ఒకప్పుడు గ్రీకులు మదర్ ఆఫ్ గాడ్స్గా పిలుచుకునే వారి రియా దేవతకు నివాళిగా ఈ ఉత్సవాన్ని మొట్టమొదటిసారిగా గ్రీసు దేశంలో నిర్వహించారట. ఇక 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ఇలా మదర్స్ అందరికీ కూడా గౌరవపూర్వకంగా మదరింగ్ సండే పేరిట ఉత్సవాలు జరిపేవారు. ఇక ఇప్పుడు మనందరం జరుపుకుంటున్న మదర్స్ డే ఆవిర్భావానికి ముగ్గురు అమెరికా మహిళలు ప్రధాన పాత్ర వహించారు. వారే ఆన్ మరియా రీవ్స్ జార్విస్, జూలియా వార్డ్ హోవే, ఆనా జార్విస్. 1958లో ఆన్ మరియా రీవ్స్ జార్విస్ అనే మహిళ స్థానిక మహిళలకి పిల్లల సంరక్షణలో మెళకువలు నేర్పడం కోసం మదర్స్ డే వర్క్ క్లబ్స్ని పశ్చిమ వర్జీనియా రాష్ట్రంలో 4-5 చోట్ల ప్రారంభించింది. తర్వాత ఈ క్లబ్స్ అమెరికాలో 1861 నుంచి 1865 వరకు జరిగిన సివిల్ వార్లో సిపాయిలకు సహాయం చేసేందుకు కూడా బాగా ఉపయోగపడ్డాయి. 1868లో రీస్ జార్విస్ ఈ సివిల్ వార్ తర్వాత ఇరు పక్షాల ప్రజలకి స్నేహభావాన్ని పెంపొందించేటందుకు మదర్స్ ఫ్రెండ్షిప్ డేని నిర్వహించింది. ఆ తర్వాత 1872లో జూలియా వార్డ్ హోవే అనే మహిళ ప్రపంచ శాంతి కోసం మాతృదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖున నిర్వహించాలని ప్రతిపాదించి బోస్టన్లో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఒకరిద్దరు ప్రయత్నించారు, కానీ ఆన్ మరియా రీవ్స్ జార్విస్ 1905 మే 9న మృతి చెందిన తర్వాత ఆవిడ కూతురైన ఆన్నా జార్విస్ మాతృదినోత్సవాన్ని నిర్వహించాలని బాగా ప్రచారం చేయడంతో పాటు తన తల్లి 2వ వర్ధంతి సందర్భంగా 2వ ఆదివారం నాడు మాతృదినోత్సవాన్ని స్వయంగా నిర్వహించింది కూడా. అంతేకాకుండా మదర్స్ డేని అంతర్జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని తీవ్రంగా ప్రయత్నించింది. ఈ ఆనా జార్విస్ ఆలోచనకు అనేక మంది మహిళలు మద్దతు ప్రకటించారు కూడా. ఆవిడ కృషి ఫలించి పశ్చిమ వర్జీనియా రాష్ట్రంలో 1910లో తొలిసారి మదర్స్ డేని అధికారిక సెలవు దినంగా ప్రకటించారు. అంతేకాకుండా అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ కూడా దీన్ని అనుసరించాయి. 1914 మే 8న అమెరికా కాంగ్రెస్ 2వ ఆదివారాన్ని మదర్స్ డేగా ప్రకటిస్తూ చట్టం చేసింది. ఇదే విషయాన్ని అప్పటి అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ అధికారికంగా ప్రకటించారు కూడా. ఇలా క్రమక్రమంగా అంతర్జాతీయ మాతృదినోత్సవంగా ఈ మదర్స్ డే రూపుదిద్దుకుంది. మరి మాతృదినోత్సవ సందర్భంగా అమ్మ గురించి నేను స్వయంగా రాసి పాడిన అమృతవాహిని అమ్మే కదా లలితగీతాన్ని ఇప్పుడు మీకు వినిపిస్తాను. వినండి, అమృతవాహిని అమ్మే కదా. అమృతవాహిని అమ్మే కదా, ఆనందామృత క్షీరప్రదాయిని అమ్మే.
మే కదా అనురాగాన్విత జీవ ప్రదాయిని అమ్మే కదా అమృతవాహిని అమ్మే కదా అమృతవాహిని అమ్మే కదా ఆనందామృత క్షీర ప్రదాయిని అమ్మే కదా అనురాగాన్విత జీవ ప్రదాయిని అమ్మే కదా అమృతవాహిని అమ్మే కదా ఇల్లాలై ఇలలో వెలసిన ఇలవేలుపు కదా జోలాలై కలలే పంచిన కను చూపే కదా ఇల్లాలై ఇలలో వెలసిన ఇలవేలుపు కదా జోలాలై కలలే పంచిన కను చూపే కదా కడలిని మించే కెరటము ఎగసినా కడలిని మించే కెరటము ఎగసిన కడుపున దాచును అమ్మే కదా అమృతవాహిని అమ్మే కదా ఉరుముల మెరుపుల ఆకాశమెదురైన అదరదు బెదరదు అమ్మే కదా ఉరుముల మెరుపుల ఆకాశమెదురైన అదరదు బెదరదు అమ్మే కదా తన తనువే తరువై కాచే తన తనువే తరువై కాచే చల్లని దీవెన అమ్మే కదా అమృతవాహిని అమ్మే కదా జీవితమే ఒక ఆగని పోరాటం ఆశ నిరాశల తరగని ఆరాటం జీవితమే ఒక ఆగని పోరాటం ఆశ నిరాశల తరగని ఆరాటం కుంగిన వేళల తలచిన చాలును కుంగిన వేళల తలచిన చాలును దారిని చూపును అమ్మే కదా అమృతవాహిని అమ్మే కదా ఆనందామృత క్షీర ప్రదాయిని అమ్మే కదా అనురాగాన్విత జీవ ప్రదాయిని అమ్మే కదా అమృత వాహిని అమ్మే కదా. అదండి మీకు నచ్చిందని అనుకుంటాను. మరోసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మరిక అసలు షో విషయానికి వస్తాను. మనందరికీ తెలుసు కదా, ప్రతి వారం గీతామాధ్వీయం రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం సాహిత్యం, రెండవ భాగం సంగీతం. సాహిత్య విభాగంలో వారం వారం మీకు నేను రాసిన వెనుతిరగని వెన్నెల నవల భాగాల్ని వినిపిస్తూ ఉన్నాను కదా. ఈవేళ వెనుతిరగని వెన్నెల నవల 39వ భాగం విందాము.
విని తప్పకుండా మీ అభిప్రాయాలు చెప్పండి. ఈ నవల కౌముది, నెచ్చెలి పత్రికల్లో ధారావాహికగా ప్రచురితమయ్యి ప్రతి చోట అత్యంత ప్రజాదరణ పొందిన నవల. అంతేకాకుండా వంగురి ఫౌండేషన్ వారిచే ముద్రించబడి ఈ నవల పుస్తక రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంది కూడా. అష్ట కష్టాలు ఎదురైనా వెనకడుగు వెయ్యకుండా సంయమనంతో ముందుకు అడుగు వెయ్యడమే జీవితం అని తెలియచెప్పే ఓ అసాధారణ మహిళా గాథ ఇది. అడుగడుగున అపజయాల వెనక దాగున్న విజయాల్ని ఒడిసి పట్టుకున్న స్ఫూర్తిదాయకమైన విశిష్ట మహిళా గాథ ఇది. వినండి మరి వెనుతిరగని వెన్నెల నవల 39వ భాగం ఇప్పుడు. వెనుతిరగని వెన్నెల ధారావాహిక నవల రచన పఠనం డాక్టర్ కే గీత భాగం 39. జరిగిన కథ అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ, సహాయం నడిపే ఉదయనిని కలవడానికి వస్తుంది సమీర. 4 నెలల గర్భవతైన సమీర తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెబుతుంది. ఉదయని తమ్మయ్య కథ చెప్తాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లిలో కలుసుకున్న తన్మయీ శేఖర్లకు పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. పెళ్లైన మరుక్షణం నుంచే శేఖర్ అసలు స్వరూపం బయటపడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. కష్టం మీద తన్మయీ యూనివర్సిటీలో ఎంఏ పాస్ అవుతుంది. తన్మయీ ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడాకుల నోటీసు పంపుతాడు. తన్మయీ కష్టపడి జేఆర్ఎఫ్ సాధిస్తుంది. ఎన్నో రోజులు పోరాడి చివరికి శేఖర్కు తనే విడాకులిస్తుంది. ఇంటర్వ్యూ నాడు ఉదయం 6 గంటలకే తయారైంది తన్మయీ. తనకి అత్యంత ఇష్టమైన తెల్లని బెంగాల్ కాటన్ చీర కట్టుకుంది. చీర అంచుకున్నప్పే ముదురు ఊదారంగు బ్లౌజు వేసుకుంది. అద్దంలో చూసుకుంటూ తిలకం బొట్టు దిద్దుకుంది. రాత్రి చదవగలిగినంతా చదివి పెందరాళే పడుకుందేమో, అలసట తీరి ప్రశాంతంగా ఉన్నాయి కళ్ళు. అత్యంత నిరాడంబరంగా ఉన్న తనను తాను లెక్చరర్ ఉద్యోగానికి వెళుతున్నట్టు ఒక్కసారి ఊహించుకుంది. జీవితంలో మొదటిసారి లెక్చరర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళుతుంది. సిద్ధార్థ మాటలు గుర్తు తెచ్చుకుంది. ఎదుటివాళ్లు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు అవతలి వారికి ఏమీ తెలియదన్నట్టు, చిన్నపిల్లలకు సమాధానం చెప్తున్నట్టు మీ మనస్సులో అనుకోవాలి. అప్పుడే ధీమాగా పాఠాలు చెప్పగలుగుతారు. అతని హాస్య చతురత గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకుంది. ఇప్పుడు ఈ ఉద్యోగం తనకి వస్తుందా రాదా అనేది అప్రస్తుతం. కేవలం ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్న అనుభవం కోసం వెళ్తుందంతే. తను అర్హురాలు కాకపోయినా తనకి ఉద్యోగం వచ్చిందంటే తన పాఠాలు వినబోయే పిల్లలకు అన్యాయం చేసినట్టే. తను నిజంగా అర్హురాలు అయితే ఈ ఉద్యోగం రాకుండా ఎవ్వరూ ఆపలేరు అంతే. కలగా పులగంగా కలుగుతున్న ఆలోచనల నుంచి తప్పించుకుని కాస్త ఊపిరి పీల్చుకునేందుకు వాటర్ ట్యాంకు ఉన్న చిన్న డాబా మీదకి వెళ్ళింది. తూర్పున సూర్యుడు ప్రపంచంలోని రాత్రుళ్ల కష్టాల్ని గట్టెక్కించటానికి కవాతు చేసుకుంటూ వస్తున్న వీర జవాన్ల లాంటి కిరణాలతో వేగంగా ముందుకు కదలసాగాడు. తమ ఊళ్ళో కనిపించే పక్షుల కిలకిలా రావాలు లేవు. రేడియో నుంచి వినవచ్చే సుప్రభాతాలు లేవు. ఆరు బయట నిద్రిస్తున్నవారూ లేరు. దూరాన ఇళ్లల్లోకి పేపర్లు విసురుతూ వస్తున్న సైకిల్ కుర్రాడు మధ్యలో ఒక్కో ఇంటి దగ్గర ఆగి పాల ప్యాకెట్లు బయట గేటుకు కట్టి ఉన్న సంచుల్లో వేస్తున్నాడు. ఇళ్లల్లో అంతా అప్పటికే లేచి స్కూళ్లకి పిల్లల్ని తయారు చేస్తూనో ఆఫీసులకు తయారవుతూనో ఉన్నట్టు కుక్కరు విజిల్స్ వినవస్తున్నాయి. కాఫీ కప్పులతో పేపర్ తిరిగేస్తూ ఒకరో ఇద్దరో అక్కడక్కడా డాబాల మీద తిరుగుతున్నారు. మహానగరాల లక్షణమన్నట్లు పెద్ద మేడలు, ఆ పక్కనే మధ్యతరగతి ఇరుకు గదులు, చిన్నపాటి ఖాళీ స్థలాల్లో దేరాల బతుకులు, అన్నీ అక్కడక్కడే కానవస్తూ ఉన్నాయి. తనమ్మయ్యి కింద నుంచి కాఫీ కోసం పిలిచింది. జ్యోతి ముఖం కడుక్కుంటూ, ఏమ్మా అప్పుడే తయారైపోయావా అంది ఆశ్చర్యంగా. కాస్త ముందే వెళ్తానమ్మా, ఈవేళ బస్సులో వెళ్తాను,
ఎలాగూ ఒక్కదాన్నేగా డబ్బులు కలిసొస్తాయి అంది తన్మయ్యి. వదులుగా పొడవుగా ఉన్న తన్మయ్యి జడని అబ్బురంగా చూస్తూ పనమ్మాయి, ఏం పెడతావు ఎంట్రికలకి అంది. జ్యోతి నవ్వుతూ, ఇప్పుడేంటి, ఇంకా చిన్నప్పుడైతే వాకాళ్ల వరకు ఉండేది మా అమ్మాయి జుట్టు అంది. ఇంటర్వ్యూ కోసం ఇంటి నుంచి బయటికి వెళుతూ గేటు తీస్తున్న తన్మయ్యకి వెనక నుంచి ఎవరో చూస్తున్నట్లు అనిపించింది. యథాలాపంగా వెనక్కి తిరిగింది. అద్దుకున్న పోర్షన్ నుంచి దాదాపు తన తండ్రి వయస్సున్న వ్యక్తి తనని అదే పనిగా చూస్తున్నాడు. తన్మయ్యి వెనక్కి తిరగడం చూసి చప్పున చేతిలో ఉన్న పేపర్లో తలదూర్చాడు. తన్మయ్యి పమిట చెంగుని చప్పున చుట్టూ కప్పుకుని వడివడిగా నడిచింది. అవకాశం కోసం చూసే మగకళ్ళని పసిగట్టలేని పసిపిల్లేం కాదు తను, చీచి అని అసహ్యించుకుంది. నీ ఇంటర్వ్యూ రేపైపోతే ఎల్లుండి సాయంత్రం బండికి బయలుదేరాలి మనం అంది ముందు రోజు రాత్రి తల్లి. రేపు సాయంత్రం కాదు, ఉదయానే ప్యాసింజర్ రైల్లోనైనా సరే వెంటనే బయలుదేరాలి ఇక్కడి నుంచి, దృఢంగా అనుకుంది తన్మయ్యి. రెండు బస్సులు మారి కాలే సర్వీస్ కమిషన్ ఆఫీస్కి చేరేసరికి ఇంకా గంట టైం మిగిలింది తన్మయ్యకి. గేటు బయట ఒక టీ కొనుక్కుని తాగింది. తనలాగే ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లు ఒకరిద్దరు తమలో తాము మాట్లాడుకుంటూ ఇంటర్వ్యూల్లో జరిగే అన్యాయాలు చెప్పుకుంటున్నారు. ఎంత బాగా సమాధానాలు చెప్పినా, ఇంటర్వ్యూ ఎంత బాగా చేసేమనిపించినా, నువ్వు మంత్రిగారికి చుట్టమైతేనో లంచం సమర్పిస్తేనో మాత్రమే ఇలాంటి ఉద్యోగాలు వస్తాయి. మొన్న మధ్య మా ఊరివాడు గ్రేడ్ 4 ఉద్యోగం కోసం పొలం అమ్మేశాడు. లంచం ఇచ్చినా పని జరగలేదు, ఉద్యోగం రాలేసరికదా పొట్టకే ఆధారమైన పొలం కూడా పోయింది. నడుస్తూ ఆలోచించసాగింది తన్మయ్యి. అంటే తనలాగా స్వశక్తి మీద ఆధారపడిన వాళ్లకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావా? కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం లంచాల్ని నిర్మూలిస్తామని ప్రకటన చేసింది. ముఖ్యమంత్రికి అంతా భయపడి స్ట్రిక్టుగా నడుచుకుంటున్నారని వార్తలు వింది. అదే నిజమైతేను, లేదా తను విన్న కథలు అబద్ధమైతేను? మనసుకి సర్ది చెప్పుకుంటూ చుట్టూ చూసింది. పొడవైన వరండాలో లైన్లో కూర్చున్న వాళ్లలో టెన్షన్తో కాళ్ళూపుతున్నవారు కొందరు, కళ్ళు మూసుకున్న వాళ్లు కొందరు, అనవసర పరిచయాలు చేసుకుంటూ ఆరాలు తీస్తున్నవారు కొందరు, మొత్తానికి అక్కడ కూర్చున్న వాళ్లందరూ ఆందోళనతో చెమటోడుతున్న వాళ్లే. తన్నయ్యి కళ్ళు మూసుకుంది. అజ్ఞాతమిత్రమా, ఇంతకాలం నాకు నువ్వే మార్గదర్శివై నడిపించావు. నువ్వు చెప్పు, నా జీవిత గమనం ఎటు మారనుందో? నీ ఆజ్ఞను శిరసావేహిస్తాను. తన్మయ్యి పరిచయమైన గొంతుకి కళ్ళు విప్పి చూసింది. ఎదురుగా ప్రభు. అరే, మీరేంటి ఇక్కడ అంది ఆశ్చర్యంగా. ఆంధ్ర యూనివర్సిటీలో కిందటిసారి ప్రభువును చూసినప్పుడు తను MCA చేసి హైదరాబాదులో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నానని చెప్పడం స్పష్టంగా గుర్తుంది. ప్రభు ఏదో చెప్పేలోగా తనే మళ్ళీ, మీరు ఇంటర్వ్యూకి వచ్చారా అంది. తల అడ్డంగా ఊపుతూ, ఆహా, మనకంత సీన్ లేదులేండి అన్నాడు. అతని భాష విని తన్మయ్యకి చప్పున నవ్వొచ్చింది. అయినా అంతా ఈ మధ్య ఇలాగే మాట్లాడుతున్నారు, అంత లేదు, అంత సీను లేదు అంటూ సినిమాల భాషలో. మాస్ మీడియాని బొత్తిగా ఇష్టపడని తనకి ఇదంతా కొత్తగాను వింతగాను ఉంటుంది. ఇంతలో అడుగో అంటూ తన మిత్రుడెవరో కూర్చున్న వైపు దూరంగా చూపించాడు అతని కోసం వచ్చానన్నట్టు. పక్కనే కూర్చుంటూ, అయినా నాకు గవర్నమెంట్ ఉద్యోగాలు పడవు తన్మయ్యి, ప్రైవేటు కాలేజీలో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్గా చేరాను అని నవ్వాడు. తన్మయ్యి అన్యమనస్కంగా తలూపింది. మీ ఇంటర్వ్యూ కానివ్వండి, కింద క్యాంటీన్లో కలుద్దాం అని లేచాడు. ఇంటర్వ్యూ ఉదయం బ్యాచ్లోనే కావడం తనకి ఒక విధంగా మంచిదే, మిగతా రోజంతా స్థిమితపడొచ్చు అనుకుంటూ, అలాగే నా పేరు మరో ఇద్దరు తర్వాత ఉంది, కాగానే వస్తాను అంది. ఒక్కొక్కళ్ళకి అరగంట సమయం పడుతుంది. అన్ని సబ్జెక్టులకి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, ప్రత్యేకించి తెలుగుకి 2 గదుల్లో జరుగుతున్నాయి. ఎటైనా తనని మరో అరగంటలో పిలవచ్చు. కాసేపట్లో తన పేరు వినబడేసరికి అప్పటి వరకు ఉన్న ఏదో సన్నని ఆందోళన మాయమయ్యి చిత్రంగా ఏదేమైనా సరే అనే తెగింపు కలిగింది. గదిలోకి అడుగు పెడుతూనే వినమ్రంగా నమస్కరించింది. తనని చూస్తూనే మంచి అభిప్రాయం కలిగినట్లు తలలు ఊపారు మధ్యలో కూర్చున్న ఇద్దరు. పొడవాటి గది, ఒక పక్కగా పెద్ద టేబుల్, ఆ వెనకగా కూర్చుని 4,
వారికి కాస్త ఎడంగా మరొక టేబుల్ దగ్గర మరొక ఆయన. అంతా రిటైర్మెంట్ దగ్గర పడ్డట్టు తలలు మెరిసిన వారి గదికి మరొక వైపు గోడకి బ్లాక్ బోర్డు రంగు చాక్ పీసులు ఉన్నాయి. ముందుగా ఒక ఆయన నీ పేరేంటమ్మా అని అడిగాడు. సమాధానం విని మంచి పేరు అన్నాడు. ఇంకొకరు ఊరు, మరొకరు విశ్వవిద్యాలయం వివరాలు చకచక ప్రశ్నలు అడగసాగారు. ఆలస్యం కాకూడదన్నట్టు తన్నయ్యి ఒకరివైపు తిరిగి సమాధానం చెప్తుండగాని రెండో ప్రశ్న వినిపించసాగింది. వాళ్లు ప్రశ్నలు అడుగుతుంటే ఎవరో కొత్త వారిని పరిచయం చేసుకుంటున్నట్టు అనిపించి హుషారుగా మాట్లాడసాగింది తన్మయ్యి. ఎంఏలో చదివిన ప్రత్యేక సబ్జెక్టుల గురించి ప్రశ్నకు సమాధానం చెప్తుండగా దాన్ని అనుసరించి మరొకరు అడుగుతున్న విధానాన్ని బట్టి అన్నీ ముందుగా తయారు చేసుకున్న ప్రశ్నలు కాదని ఇట్టే గ్రహించింది తన్మయ్యి. అటువైపు వారు మీకు విద్యార్థులని, వారికేమీ తెలియదని అనుకుని నిర్భయంగా సమాధానాలు చెప్పేయండి అన్న సిద్ధార్థ మాటలు చప్పున స్ఫురణకు వచ్చాయి. అయినా సరైన సమాధానాలే చెప్పసాగింది. ఆలోచించుకోకుండా, అడిగిన వెంటనే తడుముకోకుండా సమాధానాలు చెప్తున్న తన్మయ్యని అభినందిస్తూ భేష్ అన్నాడు అందరికీ ఎడంగా కూర్చున్న పెద్దాయన. అంతా ఆయన వైపు చూశారు. లేచి పక్కనే ఉన్న ఫ్లాస్కులోంచి కాఫీ ఒప్పుకుంటూ, ఇక నేను విశ్లేషణాత్మకమైన ప్రశ్న అడుగుతాను అన్నాడు. తన్మయ్యి అత్యంత శ్రద్ధగా ప్రశ్న విని సమాధానం చకచకా చెప్పడం మొదలుపెట్టింది. అరచేతుల్ని కదుపుతూ తన్మయ్యి సమాధానం చెప్తున్న విధానాన్ని ఆసక్తిగా విన్న అంతా సంతృప్తిగా తలలాడించారు. వరుసగా వ్యాకరణం, సంస్కృతం, ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, భాషాశాస్త్రం, ప్రక్రియలు, ధోరణులు ఒక్కో సమాధానం చెప్తున్న కొలది తన్మయ్యకి తెలియని ఆనందం కలగసాగింది. పద్యం దగ్గరికి వచ్చారు చివరికి. పద్యాన్ని రాగయుక్తంగా కాకుండా భావయుక్తంగా చెప్తాను అని జంకు గొంకు లేకుండా చెప్పింది. అనుమతి ఇవ్వంగానే లేచి నిలబడి పద్యాన్ని వాక్యం చదువుతున్నట్టు చక్కగా విరిచి చెప్తున్న తన్మయ్యి వైపు అబ్బురంగా చూశారు అందరూ. తన్మయ్యి వస్తూ తెచ్చిన ఫైలుని తిరిగి తన చేతికి ఇస్తూ, మంచిదమ్మా వెళ్ళిరా అన్నారు. అందరి ముఖాల్లో అభినందనాత్మక చిరునవ్వు స్పష్టంగా కనిపించింది. ఇంటర్వ్యూ బాగా చేసిన చక్కని సంతృప్తి కలిగింది తన్మయ్యకి. అదే తనకి గెలుపుతో సమానం. బయటకు రాగానే తన్మయ్యకి మనస్సు హాయిగా, తేలిగ్గా అనిపించసాగింది. అనుకున్న దానికంటే 100 రెట్లు ఎక్కువ బాగా జరిగినట్లనిపించింది ఇంటర్వ్యూ. ఇక ఉద్యోగం వస్తుందా రాదా అని ఆలోచించడం మానేయచ్చు. ఈ అనుభవమే చాలు. అదే చెప్పింది ప్రభుతో క్యాంటీన్లో. మీరు భలే అల్ప సంతోషులు, కాని అనుకున్నది సాధించే పట్టుదల కలవారు. ఇలాంటి 2 విభిన్నమైన లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండడం బహుశా చాలా అరుదు అన్నాడు మెచ్చుకోలుగా. నా సంగతి అలా ఉంచండి, మీ విషయాలు చెప్పండి అంది తన్మయ్యి. నాదేముంది, చదువుకున్నన్నాళ్ళు సీట్లు వస్తాయో లేదో అన్న బాధ, చదువయ్యాక ఉద్యోగం గురించిన బాధ, ఇక ఇప్పుడు అని తల అడ్డంగా ఊపి, వద్దులేండి నా బాధలు చెప్పి మీకు బాధ తెప్పించడం నాకిష్టం లేదు అన్నాడు నవ్వుతూ. హాయిగా నవ్వుతూ కులాసాగా మాట్లాడుతున్న అతని వైపు చూస్తూ, మీరు ఏకరువు పెట్టినవేవి గొప్ప బాధలేం కాదు అంది. తన్మయ్యి ముఖంలో ఒక్క క్షణం కదలాడిన విషాదం గమనించి భ్రుకుటి ముడేస్తూ, మీరు ఏదైనా సమస్యల్లో ఉన్నారా అన్నాడు ఆదుర్దాగా. తన్మయ్యి అవును కాదన్నట్టు తలాడించింది. నేను మిమ్మల్ని యూనివర్సిటీలో చూసినప్పుడే అనుకున్నాను మీరేదో బాధల్లో ఉన్నారని, కాని అక్కడే అడిగే ధైర్యం చాలలేదు. ఇప్పుడు చెప్పండి, నేను మీ సమస్యల్ని ఆర్చలేకపోయినా తీర్చలేకపోయినా అర్థం చేసుకోగలను, కాని మీకు చెప్పాలనిపిస్తేనే చెప్పండి, లేకపోతే వద్దు అన్నాడు. మీకు చెప్పకూడనిదేమీ కాదు, ఇప్పుడు అతనితో విడిపోయాక నా సమస్యలు తగ్గాయి అని చుట్టూ గందరగోళంగా ఉన్న ఆ చోట ఇక ఏమీ చెప్పాలనిపించక తర్వాత ఎప్పుడైనా వివరంగా చెప్తాను ప్రభు అంది చెయ్యి కడుక్కోవడానికి లేస్తూ. ఐఎమ్ సారీ తన్మయ్యి అన్నాడు. సారీ అవసరం లేదు, ఇప్పుడు హాయిగా ఉన్నాను అంది. బయటికి వచ్చాక వాతావరణాన్ని తేలిక చేస్తూ, బిర్లామందరు చూస్తారా అని అడిగాడు. ఆశ్చర్యంగా చూసింది తన్మయ్యి. బిర్లామందరు తనెప్పటినుంచో చూడాలని అనుకుంటుందని ఇతనికెలా తెలుసు? అదేమీ పట్టనట్లు ప్రభు చిన్నగా నవ్వి,
మీరు ఇంతకు ముందు చూసి ఉండకపోతే దగ్గర్లో చూడాల్సిన మంచి ప్రదేశం, మీకు సమయం ఉంటేనే అన్నాడు. సిటీ బస్టాండ్ వైపు అడుగులేస్తూ హైదరాబాద్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఈ నగరానికి మొదటగా వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా ఏ బస్సులు పట్టుకోవాలో తెలియక చాలా గందరగోళంగా ఉండేది నాకు. ఇప్పుడంతా కొట్టిన పిండిలేండి. పట్టుబట్టి ఊరు చూడ్డమే పనిగా పెట్టుకుని ఆదివారాలు తిరుగుతూ అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. కాగితం మీద ప్రణాళిక రాసుకుంటే ఏదైనా చాలా సులభం అన్నాడు. చిత్రంగా, నాకు కూడా ఇలా కాగితాల మీద ప్రణాళికలు రాసుకునే అలవాటుంది ప్రభు అంది. తన్నయ్య వైపు ప్రశంసాపూర్వకంగా చూసి, ఈ ఊళ్ళో చారిత్రాత్మకమైన ప్రదేశాలు చూసి తీరవలసినవి చాలా ఉన్నాయి, మీరు ఎన్నాళ్ళుంటున్నారు అన్నాడు. తన్మయ్య సమాధానం విని, అయ్యో రేపేనా, 2 రోజులుండొచ్చుగా అన్నాడు. అతని మాటలకి నవ్వొచ్చింది తన్మయ్యకి. పొద్దున్న అతను కాకతాళీయంగా సర్వీస్ కమిషన్ ఆఫీసులో కలిసే వరకు తనిక్కడ ఉన్నట్లు కూడా అతనికి తెలీదు. ఇప్పుడేమో ఇలా మాటల్లోనే బస్టాండ్కి చేరుకున్నారు. కిక్కిరిసిన హైదరాబాద్ బస్సుల్లో ఎక్కడం దిగడం కూడా కష్టమే. చప్పున కదిలిపోతున్న సిటీ బస్సులో ముందువైపు ఎక్కలేకపోయింది తన్మయ్యి. అప్పటికే వెనక ఎక్కిన ప్రభు చెయ్యి అందించాడు. అదంతా చాలా మామూలుగా జరిగినా పట్టుకున్న చేతిని వదలడం ఇష్టం లేనట్లు అతను మరొక్క క్షణం ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ కళ్లలో ఆరాధనాభావం స్పష్టంగా కనబడింది. తన్మయ్యి చప్పున కళ్ళు దించుకుని ముందుకు కదిలి ఆడవాళ్ల సీట్ల వైపు నడిచింది. బస్సు బిర్లా మందిరికి చేరే వరకు వెనక్కి తిరిగి చూడలేదు. అయినా ప్రభు తనవైపు చూస్తున్నట్లు అనిపించసాగింది. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఎప్పుడూ ప్రభుతో సరిగా మాట్లాడిన జ్ఞాపకం కూడా లేదు. కాని అతని ముఖంలో తనని చూసినప్పుడల్లా ఎందుకో అమితమైన ఆనందం గోచరిస్తూ ఉంది. అసలు చిన్నప్పుడు తనతో చదివిన వాళ్ళెవరితోనూ తానెన్నడూ స్నేహం చేసి ఎరగదు. తన బాల్యం అంతా ఎందుకో ఒంటరిగా గడిచిపోయింది. వనజ తప్ప తనకు ఎవరూ స్నేహితులు ఉండేవారు కాదు. ఇక యవ్వనం ఎప్పుడూ జీవితం పట్ల ఊహల్లోనూ కలల్లోనూ శేఖర్ తప్ప మరొకరి గురించి ఆలోచన లేకుండా గడిచిపోయింది. ప్రభు చాలా సంవత్సరాల తర్వాత యూనివర్సిటీలో కనబడినప్పుడు అతని ఆనందాన్ని తను చాలా మామూలుగా తీసుకుంది. కాని ఇప్పుడు అర్థమవుతూ ఉంది అతను తనని చదువుకున్నప్పటి నుంచి ఆరాధిస్తున్నాడని. అతను ఆ విషయాన్ని అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు, కాని స్పష్టంగా అర్థమవుతోంది. చప్పున కరుణ జ్ఞాపకం వచ్చాడు. మనసంతా బాధ మెదిలింది. జరిగిన చేదు అనుభవాలు చాలు, ఈ విషయాన్ని ఇంతటితో ఆపాలి, ఇలాంటివి తనకి ఇష్టం లేదని ఇతనితో గట్టిగా చెప్పాలి అనుకుంది తన్మయ్యి. అదండి ఇప్పటి వరకు వెనుతిరిగని వెన్నెల నవల 39వ భాగం విన్నారు కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాల్ని నాతో పంచుకోవాలనుకుంటే మెసేజ్ చేయండి. స్కైప్లో tori.live1, ఈమెయిల్లో అయితే torilive@gmail.com. అలాగే గీతా మాధవీయం పాత ఎపిసోడ్స్ని ఎక్కడ వినాలి అని అడుగుతున్నారు చాలామంది. మీరు టోరి ఆర్కైవ్స్లోకి వెళ్ళి వినొచ్చండి, లేదా ఎక్కడ స్పేస్ లేకుండా గీతా మాధవీయం GEETA MADHAVEEYAM అని కానీ, గీతా మాధవి కళ GEETA MADHAVEEKALA అని కానీ యూట్యూబ్లో సెర్చ్ చేసి వినొచ్చు, లేదా youtube.com/c/GeetaMadhavi Kala/videos వినొచ్చు. ఇక గీతా మాధవీయలో 2వ భాగం సంగీతపరమైన స్వరాలాపన. స్వరాలాపనకు మీ అందరికీ పునఃస్వాగతాంజలి. ముందుగా స్వరాలాపన స్వాగత గీతం విందాము. స్వరాలాపన అసమాన సాహిత్యం ఆపాత మధుర సంగీతం సుస్వరాలు నర్తించే ఆనంద కీర్తనం స్వరాలాపనా
మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అవి సినిమా పాటలు కానివ్వండి, లలిత గీతాలు కానివ్వండి, జానపద గీతాలు భక్తి గీతాలైనా కానివ్వండి. మరి అలా పలికించేటందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేక అనేక ఇష్టాల్లో కళ్ళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చుకోవడం ఒకటి. అలా నేను కూర్చుకున్న స్వరాలు మీకు కూడా ఉపయోగపడతాయని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. స్వరాలాపన ప్రధాన ఉద్దేశ్యం సంగీత పరిజ్ఞానం లేని వారికి కూడా వివిధ వాయిద్యాల మీద పాటల్ని పలికించడం నేర్పించడమేనండి. సంగీత పాఠాలు నేర్పించడం కాదు. అయినప్పటికీ అక్కడక్కడ నాకున్న పరిజ్ఞానం మేరకు కొన్ని చిన్న చిన్న సంగీత విశేషాలని కూడా వివరిస్తాను. వారం వారం ఒక మంచి సాహిత్యం ఉన్న పాటను తీసుకుని దానికి స్వరాలు జోడించి మీకు పాడి వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇవాళ స్వరాలాపనలో మనం స్వరాలు నేర్చుకోబోతున్న రాగం అమృతవర్షిణి రాగమే. కిందటి వారం వరకు కురిసేను విరజల్లులే పాటలో వారానికో చరణం చొప్పున నేర్చుకుంటూ వచ్చాం కదా. మరి ఈ వారం మొత్తం పాటంతా ఒక్కసారిగా నేర్చుకుందాం. వినండి మరి కురిసేను విరజల్లులే పాటకి స్వరాలు ఇప్పుడు. అమృతవర్షిణి రాగానికి ఆరోహణ అవరోహణ ఈ విధంగా ఉంటుంది. సాగమాప ఆరోహణ సా గాత్రి మాటు పా నీత్రి స అవరోహణ సా నీత్రి పా మాటు గాత్రి స షడ్జమం అంతరగాంధారం ప్రతిమధ్యమం పంచమం కాకలి నిషాదం. పాశ్చాత్య సంగీతంలో అయితే సి ఇ ఎఫ్ షార్ప్ ఆర్ జి ఫ్లాట్ జి బి. ఈవేళ అమృతవర్షిణి రాగంలో మనం నేర్చుకోబోతున్న పాట కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరుచూపులే. 1988లో విడుదలైన ఘర్షణ సినిమా నుంచి. సంగీతం ఇళయరాజా, సాహిత్యం రాజశ్రీ. ఇంతవరకు వారానికో చరణం చొప్పున నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈ వారం మొత్తం పాటంతా ఒక్కసారిగా నేర్చుకుందాం. కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరుచూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకివి శ్రీకారమే కావి కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరుచూపులే ఆకుల పైరాలు ఆకుల పైరాలు హిమబిందువులే నా చలి ఒడిలోన పవళించన ఆకుల పైరాలు హిమబిందువులే నా చలి ఒడిలోన పవళించన రాత్రి పగలు మురిపాలు పండించు
చెలికా మీద చేర్చి లాలించను నీకు రాగతాళం నీవు నాకు వేదనాదం కురిసేను విరిచల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకివి శ్రీకారమే కావి కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే కన్నుల కదలాడు ఆశలు శృతి పాడు వన్నెల మురిపాల కథ ఏమిటో తలపుల మాటుల్లో వలపుల తోటల్లో ఊహలు పలికించు కలలేమిటో కన్నుల కదలాడు ఆశలు శృతి పాడు వన్నెల మురిపాల కథ ఏమిటో తలపుల మాటుల్లో వలపుల తోటల్లో ఊహలు పలికించు కలలేమిటో పెదవుల తెరలాన మధురాల సిరివాన మధురి మలందించు సుధలేమిటో పరవశమే సాగి పరువాలు చెలరేగి మనసులు కరిగించు సుఖమేమిటో పల్లవించే మోహబంధం ఆలపించే రాగబంధం కురిసేను విరిచల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకివి శ్రీకారమే కావి కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే ఇప్పుడు మొదటి చరణానికి స్వరాలు చూద్దాం కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకివి శ్రీకారమే కావి కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే ఆకుల పైరాలు ఆకుల పైరాలు హిమబిందువులే నా చలి ఒడిలోన పవళించనా
ఆకుల పైరాలు హిమ బిందువు వోలే నా చెలి ఒడిలోన తవళించనా రాత్రి పగలు మురి పాలు పండించు చెలి కానియద చేర్చి నేను నీకు రాగతాళం నీవు నాకు వేదనాదం కురిసేను విరిచల్లులే ఒకటయ్యేను ఇరుచూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారమునకివి శ్రీకారమే కావి కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే ససగస గపపాసనీ సససాగస గపపాని సససాస నిసమీప పప సా పమగ మగ ససగస నిసమీప గమ పస పమగమస ససగస గపపాసనీ సససాగస గపపాని సా గమ పని సస నిసని పప పని పమగ గమగసనీ నిస గమ గమ పని మ పని స నిస 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 గమ పని సస నిమి సస ని పప ని 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 సస ని పాప గమ పని ని స గమ పని సస నిమి సస ని పప ని 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 సస ని పాప గమ పని ని స పని స గ ప గ సగ స ని ప గ మ గమ పని ని ని స ని పని స గ ప గ స సా ప ప ప గ ప గ సా ప గ స ని సా ప ప ప గ ప గ సా ప గ స ని సగ స ని ని స ని ప ని స ని ప ప ని ప మ గ మ ప ని స ని ప మ ప మ గ గ మ గ స స గ స గ ప ప స ని స స సా గ స గ ప ప ని స స స సా సా స ని స ని ప ప ప స ప ప మ గ మ గ స స గ స ని స ని ప గ మ ప స ప ప మ గ మ స స స గ స గ ప ప స ని స స సా గ స గ ప ప ని స ఇప్పుడు రెండవ చరణానికి స్వరాలు చూద్దాం. కన్నుల కదలాడు ఆశలు శృతి పాడు వన్నెల మురి పాల కథ ఏమిటో తలపుల మాటుల్లో వలపుల తోటల్లో ఊహలు పలికించు కలలేమిటో కన్నుల కదలాడు
ఆశలు శృతి పాడు వన్నెల మురి పాల కథ ఏమిటో తలపుల మాటుల్లో వలపుల తోటల్లో ఊహలు పలికించు కలలేమిటో పెదవుల తెరలాన మధురాల సిరివాన మధురి మలందించు సుధలేమిటో పరవశమే సాగి పరువాలు చెలరేగి మనసులు కరిగించు సుఖమేమిటో పల్లవిచే మోహబంధం ఆలపించే రాగబంధం కురిసేను విరిచల్లులే ఒకటయ్యేను ఇరుచూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శృంగారములకివి శ్రీకారమే కావి కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరుచూపులే గామపనీసాస నిమిససని పాపనిని నిససని పాప గమపనిని సా గమపనీసాస నిమిససని పాపనిని నిససని పాప గమపనిని సా గమపనీసాస నిమిససని పాపనిని నిససని పాప గమపనిని సా గమపనీసాస నిమిససని పాపనిని నిససని పాప గమపనిని సా పాపని సగపగాస సగసాని పాగమ గమపనిని నిసాని పని సగపగాస పని సగపగాస సగసాని పాపగమగ గమపనిని నిసాని పని సగపగాస సగసని నిసని పని సని పని పమ గమ పని సని పమ పమ గగమ గస సగ సగ పాసని స స గ స గ ప ప ని స స స స స స ని స ని ప ప ప స ప ప మ గ మ గ స స గ స ని స ని ప గ మ ప స ప ప మ గ మ స స స గ స గ ప ప స ని స స స గ స ఇప్పుడు మొత్తం పాటకి స్వరాలు చూద్దాం. ఇప్పుడు స్వరాలు చూద్దాం. స గ స గ ప ప స ని స స స గ స గ ప ప ని స స స స స స ని స ని ప ప స ప ప మ గ మ గ
ససగస నిసమీప గమప సప పమ గమస ససగస గప పాసని సస సాగస గప పాని స గమ పని సస నిసని పప పని పమగ గమగసని నిస గమ గమ పని మ పని స నిస 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 గమ పని సస ని ని సస ని ప ప ని 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 సస ని ప ప గమ పని ని స గమ పని సస ని ని సస ని ప ప ని 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 సస ని ప ప గమ పని ని స పని స గ ప గ సగ స ని ప గ మ గ మ ప ని 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 స ని ప ని స గ ప గ స స ప ప ప గ ప గ స ప గ స ని స ప ప ప గ ప గ స ప గ స ని సగ సని ని స ని ప ని స ని ప ప ని ప మ గ మ ప ని స ని ప మ ప మ గ గ మ గ స స స గ స గ ప ప స ని స స సా గ స గ ప ప ని స స స సా స స ని స ని ప ప ప స ప ప మ గ మ గ స స గ స ని స ని ప గ మ ప స ప ప మ గ మ స స స గ స గ ప ప స ని స స సా గ స గ ప ప ని స గ మ ప ని స స ని ని స స ని ప ప ని 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 స స ని ప ప గ మ ప ని ని స గ మ ప ని స స ని ని స స ని ప ప ని 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 స స ని ప ప గ మ ప ని ని స గ మ ప ని స స ని ని స స ని ప ప ని 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 స స ని ప ప గ మ ప ని ని స గ మ ప ని స స ని ని స స ని ప ప ని 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 స స ని ప ప గ మ ప ని ని స ప ప ని స గ ప గ స స గ స ని ప గ మ గ మ ప ని 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 స ని ప ని స గ ప గ స ప ని స గ ప గ స స గ స ని ప ప గ మ గ గ మ ప ని 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 స ని ప ని స గ ప గ స స ప ప ప గ ప గ స ప గ స ని స ని స ప ప ప గ ప గ స ప గ స ని స ని స గ స ని ని స ని ప ని స ని ప ప ని ప మ గ మ ప ని స ని ప మ ప మ గ గ మ గ స స స గ స గ ప ప స ని స స సా గ స గ ప ప ని స స స సా స స ని స ని ప ప ప స ప ప మ గ మ గ స స గ స ని స ని ప గ మ ప స ప ప మ గ మ స స స గ స గ ప ప స ని స స సా గ స గ ప ప ని స
అదండి కురుసేను విరుజల్లులే పాటకి స్వరాలు నేర్చుకున్నారు కదా. ఇలాగే అమృత వర్షిణి రాగంలో అనేకానేక మంచి మంచి పాటలు ఉన్నాయి. మరి ఇప్పటిదాకా గీతామాధవీయలో వెనుతిరగని వెన్నెల నవల 39వ భాగం విన్నారు. అలాగే అమృత వర్షిణి రాగంలో కురుసేను విరుజల్లులే పూర్తి పాటకి స్వరాలు కూడా విన్నారు కదా. అలాగే రంజాను మదర్స్ డే విశేషాల గురించి కూడా చెప్పుకున్నాం కదా. వచ్చే వారం వెనుతిరగని వెన్నెల నవల 40వ భాగం స్వరాలాపనలో మరిన్ని చక్కని స్వరాలతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా గీతామాధవీయం వింటూ ఉంటారు కదా. ఇవాళ్ళకి ఉంటాను మరి. సైనింగ్ ఆఫ్ మీకే గీత. అదేనండి గీతామాధవిని. నమస్కారం.